ఓకే ఓకే, అంటే ఆయనని పూజించడం వల్ల అక్కడ బట్టలు వదిలేయాల్సిన అవసరం లేదంటారు. ఎక్కడా లేదా? సో శనిగ్రహ, ఒక నిమిషం గురువు గారు కాలర్ ఉన్నారు. హలో హలో. సో ఈ శనిగ్రహ బాధల గురించి చెప్పండి గురుగారు. అంటే శని నిజంగానే పీడితుడా, లేదంటే ఆయన కర్మకారకుడు అని అంటారు. సో శనిగ్రహం గురించి, ఆయన కలిగించే శుభాల గురించి చెప్పండి. చాలా వరకు అందరూ శనిగ్రహం అంటే భయపడుతూ ఉంటారు, బట్ ఆయన చేసే మంచి ఏంటనేది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుస్తుంది. శని అనేవాడు ఉచ్చలో ఉంటే శుభాన్ని ఇస్తాడు, నీచలో ఉంటే కష్టాన్ని ఇస్తాడు, అంతేకాని మరీ పీడించడు. శని ఎప్పుడూ కూడా పీడించడు. ఆయన్ని గనక మనము, మనకి ఆ గ్రహం బాగలేకపోతే మనము ఆయన్ని వేడుకున్నట్లయితే, అంటే ఈ ప్రత్యక్ష నమస్కారాల ద్వారా, పూజల ద్వారా ఆయన్ని గనక మనస్ఫూర్తిగా వేడుకున్నట్లయితే తప్పకుండా మనల్ని పీడించే గ్రహం కూడా మనల్ని అనుగ్రహించే ఆస్కారం ఉంటుంది. అందుకని శనిని చూడగానే భయపడి, శని ఉన్నది నీకు అనగానే భయాలు ఎక్కువగా ఉన్నాయి, అటువంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం ఎక్కడా కూడా లేదు, అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే శని ఏం చేస్తాడు అంటే, ప్రధానముగా శని ఇందాక మీరు అన్నట్లుగా కర్మకారకుడు, అంటే మనకి ఎవరు మంచి ఎవరు చెడు అని చూయించేటువంటి ప్రధాన దైవం కూడా శని. గ్రహాల్లో శని బాగలేకపోతే మన స్థితి బాగలేదు, మన స్థితి బాగలేకపోతే ఎవరు మనకి ఆప్తులు కూడా దూరంగా ఉంటారు. అట అది ఎవరు ఎంతవరకు అనేది మనం తెలుసుకోవచ్చు శని వల్ల. అంతేకాకుండా మిత్రులు కూడా దగ్గర అవుతూ ఉంటారు. ఇలా అనేక రకాలుగా కూడాను ఆ శని మనకి ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు, ఎవరు మన ధనాన్ని చూసి వస్తున్నారు, లేదా మన కీర్తి ప్రతిష్టలను చూసి వస్తున్నారు, ఎవరు రావట్లేదు, ఇటువంటివన్నీ కూడాను శని మనల్ని పట్టినప్పుడే తెలుస్తూ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా శని అంటే భయపడవలసిన అవసరం లేదు. ఎవరు కూడా ఎటువంటి భయాందోళనకి చెందకుండా శనికి ప్రీతిగా మన పూజ పునస్కారాలు కనుక చేసుకున్నట్లయితే అంతా శుభమే జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు శనితో పాటు ఏ కాంబినేషన్ కలిస్తే మనకి ప్రమాదాలు కానీ లేదంటే నష్టం, జాతకపరంగా ఇబ్బందులు ఎక్కువ కలుగుతాయంటారు? మనకి శనితో పాటుగా ఉన్నటువంటి గ్రహాల్లో కేతువు కానీ రాహువు కానీ కలిసి, వీళ్ళు కూడా ఉచ్చల ఉండకపోతే ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. శనికి బుధుడు కలిసినట్లయితే వారు కూడా ఎవరు ఏ గ్రహమైనా సరే ఉచ్చల ఉండాలి, ఉచ్చలో లేకపోతే వచ్చే ప్రమాదాల గురించే చెప్తున్నాను. ఈ బుధుడు కలిసినట్లయితే మన బుద్ధి ఎట్లా ఉంటుంది అంటే, ఆ క్షణంలో మర్చిపోవడము, ఏదైనా చెప్పిన పని చేయకపోవడము, దాన్ని మర్చిపోయి రావడము, ఇలాంటి